వెంచర్ కు లంచం ఈ మాటల్లో రైమింగ్ బాగుంది అనుకుంటున్నారా? రైమింగే కాదండి, ఇది అక్షరాల నిజం. వెంచర్ వేయాలంటే ఒక మేడం, ఒక సారు, మరో ఇద్దరు ప్రజాప్రతినిధులు లంచం డిమాండ్ చేశారు. ఏసీపీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. అసలు వివరాల్లోకి వెళ్దాం. రంగారెడ్డి జిల్లా మహేశ్వర మండలంలోని మన్సాన్పల్లి గ్రామంలో ఒకరు 5.5 ఎకరాల భూమిలో వెంచర్ వేయాలనుకున్నారు. అనుమతుల కోసం ప్రయత్నాలు శురు చేశారు. మహేశ్వరం ఎండిఓ సిహెచ్ శ్రీనివాస్, మన్సాన్పల్లి పంచాయతీ సెక్రటరీ గీత సదరు వ్యక్తిని 7.5 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. ఈ లంచంలో ఆ ఇద్దరు అధికారులే కాకుండా స్థానిక మన్సాన్పల్లి సర్పంచి భర్త, ఉప సర్పంచి ఇద్దరు కూడా పరోక్షంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇంత భారీగా లంచం ఇయ్యలేక ఆ వ్యక్తి డైరెక్ట్గా ఏసీపీ అధికారులను ఆశ్రయించారు. 5.5 లక్షల రూపాయల లంచం ఇస్తుండగా సదరు అధికారులిద్దరినీ ఏసీపీ వారు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మహేశ్వరం ఎంపీడీఓ శ్రీనివాస్, విలేజ్ సెక్రటరీ గీతను అరెస్ట్ చేశారు. అనంతరం మహేశ్వరం ఎండిఓ ఆఫీసులో, మన్సాన్పల్లి పంచాయతీ కార్యాలయంలో ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ వ్యవహారంలో స్థానిక సర్పంచ్ భర్త రమేష్, ఉప సర్పంచ్ కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి కుమ్మేయడం అంటే ఇదేనేమో అని లోకల్ పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. ఈ ఘరానా లంచావతారం గురించి ఏసీపీ అధికారులు ఏమంటున్నారో చూడండి. మిమ్మల్ని నలుగురిని కూడా రెడ్ హ్యాండ్ పట్టుకున్నాం. వీళ్ళు నలుగురిని ఈరోజు చేస్తాం, రేపు ఏసీబీ కోర్టులో ఒకటి చేసి ఆ తర్వాత జైలు. సార్ ఇప్పుడు మొత్తం 2 బృందాలుగా ఏర్పడ్డారా? ఎట్లా సార్? 7.5 లక్షలు. ఎప్పుడు ఇచ్చారు సార్ ఫిర్యాదు మీకు? 3-4 డేస్ అయింది. సార్ ఇప్పుడు పదవిలో ఉన్నారు కదా సార్, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? సర్పంచ్ భర్త ఉన్నాడు. సర్పంచ్ భర్తని ఆయన కట్టినట్టు ఆయనే అరెస్ట్ చేస్తారు. సర్పంచ్ సంబంధం లేదు. సర్పంచ్ లేదు. ఆమె ఇంట్లో పెట్టేసి ఈయన చేస్తుంది కదా, జెండే అవుతాడు. అంతే, ఈయన అవుతాడు. ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఆమె అవుతుంది. అంతే, ఆమె వెళ్ళేది కాబట్టి ఉప సర్పంచ్ అయితే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. మీరు వచ్చాడు, సర్పంచ్ భర్త కూడా వచ్చింది కాబట్టి డైరెక్ట్ గా ఆమె, అంటే సర్పంచ్ ఆమె భార్య కాబట్టి ఆమెను అడ్డం పెట్టుకుని ఈయన దండం చేస్తున్నారు. ఓవరాల్ గా 3 ఇక్కడ సార్, ఇక్కడ 3 అక్కడ ఒకళ్ళు. 2 లక్షలు ఎంపీ, 2 లక్షలు ఎంపీ, ఇక్కడే 5 లక్షలు. ఎకరాలే కదా ఫిర్యాదు మీరు.